టెలిపోర్టేషన్. ఈ టెలిపోర్టేషన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ టెలిపోర్టేషన్ ఎన్నో వేల శతాబ్దాల నుంచి నడుస్తుంది. ఈ టెలిపోర్టేషన్ మీద థియరీస్ అండ్ స్టోరీస్ అయితే చాలానే ఉన్నాయి. ప్లస్ మన హిస్టరీలో కూడా ఇవి చాలా ఇన్సిడెన్సెస్ జరిగాయని మనకి సరే మనం వాటి గురించి తెలుసుకోవచ్చలేదు. కాకపోతే నేనైతే నేను విన్న వాటిలో మీకు ఒక స్టోరీ చెప్తాను ఈ వీడియోలో. ప్లస్ మన భూమి మీద ఒకసారి టెలిపోర్టేషన్ జరిగింది, అది నిజంగా. అది ఏ ఐటమ్ని అయితే నేను వాళ్ళు టెలిపోర్ట్ చేస్తాను సరో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ప్లస్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి, నా ఇమ్మీడియట్ అప్డేట్స్ మీకు అందడం కోసం. సరే ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సరే ముందుగా చెప్పుకున్నట్లు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా, వెంటనే అయిపోద్ది. ఏంటంటే ఒకసారి ఒక అతను 19th century న్యూయార్క్ సిటీ రోడ్డు మధ్యలో ఒక అతను సడన్గా ఎప్పిరాడు. అతడు ఆ సౌండ్స్ ఇంకా లైట్స్కి భయపడి అటు ఇటు పరిగెట్టడం మొదలుపెట్టాడు. అలా మొదలు పెట్టడంతో సడన్గా ఒక కారు వచ్చి అతనికి గుద్దేసింది. దాని తర్వాత అక్కడికి పోలీసులు వచ్చి చూడగానే వాడి డ్రెస్సింగ్ స్టైల్ అవన్నీ చూడగానే వాడు ఈ శతాబ్దానికి కారణుడు అని తెలిసింది. దాని తర్వాత ఎవడు అని ఒకసారి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే వాడి గురించి మాత్రం ఏం తెలియలేదు. కాకపోతే వాళ్ళు కాస్త బయటికి వెళ్ళి కూడా ఎంక్వైరీ చేశారు, అంటే బయట స్టేషన్స్ దగ్గర. ఎంక్వైరీ చేయగానే వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఒక ఆమె ఇలా కంప్లైంట్ ఇచ్చింది, మా నాన్న ఇలాగా తప్పిపోయాడు. ఏంటంటే ఒకసారి నాతో జాగింగ్కి వెళ్ళినప్పుడు ఫారెస్ట్లో నేను ముందు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాను. దాని తర్వాత మా నాన్న వెనకాల ఉన్నాడు. మా నాన్న కోసం మళ్ళీ నేను వెనక్కి తిరిగి వచ్చేపాటికి మా నాన్న మాయమైపోయాడు అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. దాని తర్వాత వాళ్ళ డెడ్ బాడీని ఇల్లు పోలీసులు చూపించగానే ఆమె షాక్ అయిపోయింది. ఇది ఒక టెలిపోర్టేషన్ ఇన్సిడెంట్ అండ్ టైం ట్రావెల్. సరే నేను చిన్నగానే చెప్పాను. సరే ఇప్పుడు మనం ముందుకెళ్దాం. ఒకవేళ టెలిపోర్టేషన్ రియల్ లైఫ్లో ఉంటే ఎలా ఉంటుంది? ఒకవేళ టెలిపోర్టేషన్ రియల్ లైఫ్లో ఉంటే మన భూమి మీద ఉన్న రోడ్స్, హైవేస్, రైల్వే స్టేషన్స్, ఎరోప్లేన్స్ అన్నీ మూతపడిపోతాయి. ఆ కంపెనీస్ని నడిపే వాళ్ళందరూ తీవ్రంగా నష్టపోతారు. ఎవరైనా స్టాక్ మార్కెట్లో కనుక వాటి మీద కానీ ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళు కూడా నష్టపోతారు. ఇంకా ఒకవేళ టెలిపోర్టేషన్ కనుక రియల్ అయితే అది కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకుంటుంది. ఏంటంటే ఒకవేళ మనం టెలిపోర్టేషన్ అవ్వగలిగితే అది ఏ ప్లేస్కి అవుతాం? ఒకవేళ ఒక ప్లేస్ ఒక టైం సెట్ చేసుకొని మనం ఆ ప్లేస్కి ఆ టైంకి టెలిపోర్ట్ అయితే అప్పుడు ఏం జరుగుతుంది? ఒకవేళ మనం టెలిపోర్ట్ అయ్యే ప్లేస్లో ఎవరు లేకపోతే సరిపోతుంది. ఒకవేళ మనం టెలిపోర్ట్ అయ్యే ప్లేస్లో ఒక చెట్టు కానీ, లేదంటే ఒక మనిషి కానీ, లేదా ఒక జంతువు కానీ ఏవైనా ఉంటే ఏం జరుగుతుంది? అప్పుడు మనం ఆ జంతువుతో కానీ, లేదా చెట్టుతో కానీ, లేదా ఆ మనిషితోనైనా కానీ మనం కలిసిపోతాం. ఎందుకంటే ఇప్పుడు టెలిపోర్టేషన్ ఎలా జరుగుతుందంటే ఒక క్వాంటమ్ కంప్యూటర్తో జరుగుతుంది. ఎలాగంటే ఇది క్వాంటమ్ ఫిజిక్స్ని బేస్ చేసుకొని చేస్తారు. ఇప్పుడు ఒక మనిషిని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రావెల్ చేయాలంటే ఆ మనిషి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని ఒక చోటు నుంచి ఒక చోటు ట్రాన్స్ఫర్ చేయడం అన్నమాట. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అంటే ఇప్పుడు ఒక పార్టికల్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని ఇంకో పార్టికల్ ఇంకో చోటున్న ఇన్ఫర్మేషన్తో లింక్ చేయడం అన్నమాట. ఏంటంటే ఇప్పుడు మీరు ఒక 2 boxes ఆర్డర్ ఇచ్చారు. ఒక దాంట్లో శాండ్విచ్ ఉంటుంది, ఇంకో దాంట్లో బర్గర్ ఉంటుంది. 2 boxes ఒకే షేప్లో ఉంటాయి. అప్పుడు మీరు ఎలా కనుక్కుంటారు? ఏంటంటే ఫస్ట్ మనం ఒక బాక్స్ ఓపెన్ చేయగానే, ఓపెన్ చేయకుండా మీరు ఖచ్చితంగా కనుక్కోలేరు. మీరు బాక్స్ ఓపెన్ చేయగానే అప్పుడే మీరు కనుక్కోగలరు. లేదంటే ఇప్పుడు మీరు ఒక బాక్స్ ఓపెన్ చేశారనుకోండి, దాంట్లో శాండ్విచ్ ఉంటుంది, అంటే ప్రాబబుల్గా ఇంకో దాంట్లో ఖచ్చితంగా బర్గరే ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు ఒకటి తెలిసింది కాబట్టి మీరు ఇంకోటి చెప్పగలిగారు. అలాగే ఇప్పుడు ఈ ఏ అనే బాడీ బి అనే బాడీతో ఇంటర్లింక్ అయి ఉంటే అప్పుడే మనం టెలిపోర్టేషన్ చేయగలం. సరే ఇది ఒక వే ఆఫ్ టెలిపోర్టేషన్. ఇంకో అనదర్ వే కూడా ఉంది. ఏంటంటే మీ బాడీ కొన్ని వేల కోట్ల యాటమ్స్ అండ్ ఫోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ వాటితో తయారు చేశారు. ఇప్పుడు ఆ ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ఫోటాన్స్కి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఇన్ఫర్మేషన్ని మనం క్యాచ్ చేసి మన సిస్టంలో స్టోర్ చేసి ఆ సిస్టంలో స్టోర్ అయిన దాన్ని వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేసి అలా ట్రాన్స్ఫర్ చేసిన దాన్ని మనం ఒక డిజైన్లో పెడితే అప్పుడే మన బాడీ ఏర్పడుతుంది. అంటే మన బాడీ ఉన్న డిజైన్లో పెడితే అప్పుడు మన బాడీ అక్కడ ఎపీర్ అవుతుంది. దాన్ని టెలిపోర్టేషన్ అంటారు.
ఇప్పుడు టెలిపోర్టేషన్ గురించి చూసారు కదా. ఇప్పుడు మన హిస్టరీలో టెలిపోర్టేషన్ ఒకసారి జరిగింది నిజంగానే. అది ఇన్సిడెంట్ మీకు చెప్తాను. చైనాలోని ఒక ప్రదేశంలో ఒక ఫోటోని ఒక ప్రదేశం నుంచి స్పేస్ స్టేషన్లో ఉన్న చోటికి, అంటే ఆ ప్లే స్టేషన్ ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్స్ కాదు, అది 320 మైల్స్ దూరంలో ఉంది. కిలోమీటర్స్ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను, చూడండి ఇదిగోండి. ఇప్పుడు చూసారు కదా, అంటే ఇన్ని కిలోమీటర్స్ ఆ ఫోటాన్ ట్రాన్స్ఫర్ అయింది, అది టెలిపోర్టేషన్తో. ఇప్పుడు ఈ టెలిపోర్టేషన్ కనుక పాసిబుల్ అయితే మనకి డిసడ్వాంటేజెసే కాదు, అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఎలాగంటే మన స్పేస్ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది. ఒక ప్లానెట్ నుంచి ఇంకో ప్లానెట్కి వెళ్ళే ఖర్చు చాలా వరకు తగ్గిపోతుంది. అప్పుడు మనం వెంట వెంటనే ఒక ప్లానెట్ నుంచి ఇంకో ప్లానెట్కి ఖర్చు తగ్గిపోవడమే కాదు, మనకి చాలా ఈజీగా కూడా అయిపోతుంది. అదే టెక్నాలజీ ఇక్కడ కూడా ఉపయోగిస్తారు. మన కార్స్, ఇంకా బైక్స్, ఇంకా చాలావన్నీ మొత్తం మూలపడిపోతాయి. ఇంకా ఆ కంపెనీస్ కూడా ఏవి ముందుకు రాలేవు, ఓన్లీ క్వాంటమ్ కంప్యూటర్స్ అలాంటివి మాత్రం వస్తాయి. సరే, ఇప్పుడు ఒక క్వాంటమ్ కంప్యూటర్ మన ఉన్నా సరే దాన్ని చాలా తక్కువ క్వాలిటీతోనే మేక్ చేశారు, అది నేను ఇంకో వీడియోలో చెప్తాను. అది వీడియో మీకు కనుక కావాలంటే నేను కింద కామెంట్ చేయండి. సరే, ఇప్పుడు మనం చూద్దాం. ఒకవేళ ఇప్పుడు భూమి మీద అవ్వగలిగిందంటే అప్పుడు మనం ఉన్న ప్రదేశంలో నుంచే అప్పుడు మనం అంటార్కిటికా షిఫ్ట్ అవ్వచ్చు, అక్కడి నుంచి రోమ్కి షిఫ్ట్ అవ్వచ్చు, అక్కడి నుంచి న్యూయార్క్, వాట్ ఎవర్ మనం ఏం చేయాలనుకుంటే చేయొచ్చు. ఒక ప్రదేశం దొరికే ఫుడ్ ఇంకో ప్రదేశంలో దొరకకపోతే మనం ఆ ప్రదేశానికి డైరెక్ట్గా టెలిపోర్ట్ అయ్యి మనం అక్కడికి వెళ్ళి తినొచ్చు. సరే, చూసారు కదా, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇంకా మీకు ఇలాంటి విషయాల మీద, అంటే టాపిక్స్ మీద మీకు వీడియో కావాలంటే నాకు కింద కామెంట్లో తెలియనియండి. సరే. Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's faking now. Yeah, she hates me now. I made mistakes, but now I don't ever wanna be alone. I don't really ever feel at home. On my own, in the zone. That's the only way I know. Feeling low, about to blow back up. Here I wanna-